తీరును బట్టి వ్యక్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా వినియోగిస్తుంది. ఇప్పటికే ఆ దేశంలో ప్రజల సాంఘిక, రాజకీయ, ఆర్థిక ప్రవర్తనను బట్టి మార్కులు వేసే విధానం అమలవుతుంది. దీనికి తోడు కొత్త సాంకేతిక పరిజ్ఞానం చైనీయులను అనుక్షణం మరింత కట్టుదిట్టంగా పరిశీలించేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం చైనాలో దేశవ్యాప్తంగా 17 కోట్ల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. వీటి ద్వారా పగలు రాత్రి అనే తేడా లేకుండా అనుక్షణం ప్రజలను పరిశీలిస్తూ ఉంటారు. ఇవన్నీ ముఖాన్ని గుర్తించగలిగే కెమెరాలు. తాజాగా అమలులోకి వచ్చిన నిఘా విధానం గేట్ రికగ్నిషన్ లో వ్యక్తులు తమ ముఖాన్ని కనిపించకుండా జాగ్రత్త పడినా నడక తీరును బట్టి వారిని గుర్తించడం సాధ్యమవుతుంది. కుంటి నడకలు, పెద్ద పెద్ద అంగలతో అడుగులు వేస్తూ నడవడం, గూని నడకలు వంటి వాటితో మోసం చేద్దామనుకున్న వారికి నిరాశ తప్పదు. వారు ఏ విధంగా నడిచినా గుర్తించగలిగే సామర్థ్యం గలదే గైట్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ను తయారు చేసిన కంపెనీలో ఒకటైన బ్యాట్రిక్ సీఈఓ హువాంగ్ యాంగ్జెన్ మాట్లాడుతూ, ఈ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో 50 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులను కూడా గుర్తించవచ్చునని తెలిపారు. ఈ కెమెరాలకు తమ ముందు భాగం చూపించకుండా వీపు వైపు ఈ కెమెరాలు వచ్చే విధంగా నడిచినా గుర్తించవచ్చునన్నారు. వ్యక్తుల సహకారం లేకుండానే వారిని గుర్తించడం సాధ్యమవుతుందన్నారు. ఈ కెమెరాల నుంచి తప్పించుకోవడానికి కుంటి నడకలు నడిచినా, పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ నడిచినా, గూని ఉన్నట్లు నటిస్తూ నడిచినా వారి అసలు రూపాన్ని బయట పెట్టవచ్చునన్నారు. బీజింగ్, షాంఘై నగరాల్లో పోలీసులు ఈ కెమెరాలను వినియోగిస్తున్నారు. వీటిని దేశవ్యాప్తంగా విస్తరించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.